ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే అన్ని రకాల కష్ట సుఖాల్లో చాలా వరకు తన మానసిక స్థితి కారణం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎంతో కాలం నుంచి నలుగురి మధ్య గడుపుతూ నలుగురికి అనుకూలంగా తన మానసిక స్థితిని తయారు చేసుకున్న వ్యక్తి తనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం తనలోని శక్తిని తాను ప్రయోగించుకోలేక నలుగురిని నిందిస్తూ ఎదురుచూస్తూ దిగాలుగా కూర్చుండిపోతాడు. ఇలాంటప్పుడే తన స్వభావాన్ని తాను ఖచ్చితంగా మార్చుకోవాలి అని, తన స్వభావాన్ని తన భావాలను శక్తివంతంగా చేసుకోవాలి అని కఠినంగా తన మీద తాను నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని తనను తాను శక్తివంతంగా మార్చుకున్న వ్యక్తులే జీవితంలో విజయవంతంగా ముందుకు రాగలుగుతారు అని చరిత్ర నిరూపిస్తోంది. ఒక్క వ్యక్తి ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సుఖ దుఃఖాలకు తాను గతంలో తీసుకున్న నిర్ణయాలు తనలో ఉన్న లోతైన స్వభావమే అని అంగీకరించినట్లయితే తప్పకుండా తనను తాను మార్చుకోగలిగే శక్తి పుడుతూ ఉంటుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా తన కష్టాలకు ఎవరో కారణమని నిందించటం ఏమాత్రం సరికాదు. ఎందుకంటే ఎవరు ఎన్ని కష్టాలకు గురి చేసినా ఆ కష్టాలకు స్పందించి తనను తాను మార్చుకొని తన స్వభావాన్ని నిలబెట్టుకొని తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం మాత్రం పూర్తిగా తన మనస్సులో తన చేతుల్లోనే దాగి ఉంటుంది అని గ్రహించి తీరాల్సిందే. మనస్సు బలంగా ఉన్నప్పుడు స్వభావం స్థిరంగా స్వతంత్రంగా ఉంటుంది. దీనివల్ల మీరు మీ చుట్టూ ఎదురయ్యే పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకొని అవసరమైనంత మేరకే స్పందించి ఎంత శక్తిని ఎంత సమయాన్ని ఇతరులకు కేటాయించాలో బాగా అర్థం చేసుకోగలుగుతారు. దీని ద్వారా మీ శక్తిని మీ వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకునే అవకాశం మీకు దొరుకుతూ ఉంటుంది. అలా కాకుండా బలహీనమైన ఆలోచనలు చేస్తూ స్వభావం క్షణం క్షణం మారిపోతూ నలుగురితో పాటుగా అన్ని రకాల ప్రభావాలకు లొంగిపోతూ ఉన్నట్లయితే మీ స్వభావంలో ఏమాత్రం నిలకడ స్థిరత్వం ఉండవు. అందుకే వీలైనంత ఎక్కువగా మీ ఆలోచనల ఆధారంగా స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్వభావం అనేది నిరంతరం చేసే ఆలోచనల ఆధారంగానే తయారవుతుంది. కాబట్టి ఆలోచనలు దృఢంగా శక్తివంతంగా ఉన్నట్లయితే స్వభావం కూడా చైతన్యంగా స్ఫూర్తిదాయకంగా తయారవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్వభావం స్థిరంగా ఉంటుందో మీ వ్యక్తిత్వం కూడా అద్భుతంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మీ సమాజంలో నలువైపులా నెగిటివ్ వాతావరణం, అలజడి, ఆందోళనని వ్యాపింపచేసే వ్యక్తుల సమూహాలు ఎక్కువైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఉత్సాహంగా, ధైర్యంగా, ఆరోగ్యంగా నిలబెట్టుకొని నలుగురికి శక్తిని పంచాలి అనుకున్నట్లయితే మీ స్వభావాన్ని ఈ వాతావరణ ప్రభావం నుంచి తప్పకుండా విడిపించుకొని మీ స్వభావాన్ని స్వతంత్రంగా చైతన్యభరితంగా మార్చుకొని తీరాల్సిందే. ఇప్పుడు మీ చుట్టూ ఎక్కువ శాతం మంది ఇతరుల ప్రభావానికి లొంగి పరిస్థితులు ఎలా నెట్టితే అలా గుడ్డిగా స్పందించే వారి సంఖ్య పెరిగిపోయింది. వీరి మధ్య గనక మీరు మనస్సును, హృదయాన్ని నిలబెట్టినట్లయితే గాలికి కొట్టుకొని పోతూనే ఉంటారు. కాబట్టి మీ స్వభావాన్ని శక్తివంతంగా, చైతన్యవంతంగా నిలబెట్టుకోవాలి అనుకున్నట్లయితే శక్తివంతమైన ఆలోచనల్ని నడిపిస్తూ ఆలోచనల ఆధారంగా స్వభావాన్ని పెంచుకుంటూ ఉండటం నేర్చుకోవాలి. ముందుగా మీరు మనస్సుని గనక కాపాడుకున్నట్లయితే మనస్సు ఆధారంగానే స్వభావం కూడా ఉన్నతంగా, ఉత్తమంగా మారిపోతాయి. ఎందుకంటే మనస్సులోని ఆలోచనలే హృదయంలో స్వభావంగా మారిపోతాయి. మీలో ప్రశాంతతను, ధైర్యాన్ని పెంచే ఆలోచనల ఆధారంగానే హృదయంలో స్వచ్ఛమైన, స్థిరమైన స్వభావం అనేది నిండుకుంటూ ఉంటుంది. ఇందుకోసం మీరు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉండాల్సి వస్తుంది. నలుగురితో పాటు గుడ్డిగా ప్రతిదానికి బెదిరిపోవటం, గుంపులో కలిసి అందరితో పాటు అడ్డంగా భావోద్వేగాలని పెంచుకోవటం పూర్తిగా వ్యర్థమని
గ్రహించి హృదయం ద్వారా అలాంటి పరిస్థితుల నుంచి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు ఇక్కడ గొర్రెల మంద గుంపు పెరిగిపోయింది. ఇలాంటి గొర్రెల మంద స్వభావంతో గుడ్డిగా భావోద్వేగాలకు లోనై జీవితంలో ఏమాత్రము ఎక్కడా ఏది సాధించుకోలేరు. ఇంకా పోగొట్టుకునేదే తప్ప పొందేది ఏమీ ఉండదు. అందుకే ఎప్పుడైనా నెగిటివ్ వాతావరణంలో భయం బాధ నిండినటువంటి పరిస్థితుల్లో మీ శక్తిని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని నిలబెట్టుకొని స్వచ్ఛమైన ఆలోచనలు, స్థిరమైన భావాలతో ముందుకు సాగాలి అనుకుంటే మనస్సుకి శిక్షణ ఇవ్వటం నేర్చుకోండి. ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉండటం ఎవరైనా చేయగలరు, కానీ అలజడి మధ్యలోనే దృఢంగా, స్థిరంగా, ధైర్యంగా నిలిచి ఉండాలి అంటే తప్పకుండా నలుగురి కంటే మీ ఆలోచనలు, భావాలు పాజిటివ్గా, శక్తివంతంగా మార్చుకొని తీరాల్సిందే. దీనివల్ల మిమ్మల్ని మీరు దృఢంగా, చైతన్యభరితంగా మార్చుకోవటమే కాకుండా మీ చుట్టూ ఉండే కుటుంబ వాతావరణాన్ని కూడా స్థిరంగా మార్చుకోగలుగుతారు. మీ దగ్గర జీవితాన్ని శక్తివంతంగా, గట్టిగా నిలబెట్టుకునే ధైర్యం, శక్తి, ఉత్సాహం అన్నీ నిండుగా ఉన్నాయి అని గట్టిగా హృదయపూర్వకంగా నమ్ముకోండి. ఆ నమ్మకం నుంచే శక్తివంతమైన ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. అలాంటి ప్రచండమైన ఆలోచనలే మీ లోపల శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన ఆలోచనలు, భావాల యొక్క స్థిరమైన, స్ఫూర్తిదాయకమైన తరంగాలు మీ మనస్సు నుంచి, హృదయం నుంచి ఒక ప్రవాహంలాగా పుట్టుకొని వస్తే మీ చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ధైర్యం, ఉత్సాహం యొక్క తరంగాలు సృష్టించబడుతూ ఉంటాయి. దీని ద్వారా మీ చుట్టూ ఉండే నెగిటివ్ వాతావరణం పూర్తిగా కరిగిపోయి తిప్పికొట్టబడుతుంది. మీ లోపల ఇలాంటి కొన్ని రకాల భావాలని గట్టిగా సృష్టించుకోండి. అవేమిటంటే, ప్రతి పరిస్థితిని ఎదుర్కోగల శక్తి మీ లోపల దాగి ఉంది. ప్రతి సమస్యకు తట్టుకోగలిగే సమర్థత మీ లోపల నిండి ఉంది. ప్రతి బాధ నుంచి బయటపడే అఖండమైన బలం మీ లోపల మెండుగా ఉంది. మీ శక్తిని, మీ బలాన్ని, మీ సమర్థతను ఎల్లవేళలా నమ్ముకొని ముందుకు సాగుతూ ఉంటే దైవ బలం కూడా మీకు తోడై స్థిరంగా ముందుకు నడిపిస్తూ ఉంది అని ఖచ్చితమైన, గాఢమైన భావాలను హృదయం నిండా నింపుకుంటూ సాగిపోవచ్చు. ఇలాంటి భావాలను వరుసగా మీరు 10 రకాలుగా మనస్సులో, హృదయంలో నింపుకుంటూ ఉన్నట్లయితే 3 రోజుల్లోనే మీ స్వభావం దృఢంగా, శక్తివంతంగా తయారైపోతుంది. పాత రోజుల నుంచి మీలో ఉన్న బలహీనమైన స్వభావం కూడా ఈ శక్తివంతమైన భావ తరంగాలతో సరికొత్త చైతన్యభరితమైన స్వభావంలాగా మారిపోతుంది. ఈ విధంగా మీరు మీ స్వభావాన్ని ఎంత పాజిటివ్గా, ఉత్సాహభరితంగా మార్చుకుంటే అంతగా మీ మనస్సు, మెదడు, శరీరం కూడా ఆ భావ తరంగాలకు లోనై అద్భుతంగా ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్క విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. ఇప్పటికే మీ లోపల నిరాశ, భయం, బాధ అనేటటువంటి అనేక రకాల నెగిటివ్ భావాలు ఉన్నాయి అనుకోండి. ఒకవేళ అవి ఉన్నట్లయితే ఈ నెగిటివ్ స్వభావం కేవలం గతంలో చేసిన నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాల ఆధారంగా తయారైంది అనే సత్యాన్ని గ్రహించి వీటిని ఖచ్చితంగా వేరొక ఉత్సాహభరితమైన ఆలోచనలు, భావాల ఆధారంగా వెంటనే మార్చుకోవచ్చు అనే సత్యాన్ని గ్రహించి తిప్పికొట్టడం అనేది ప్రాక్టీస్ చేయండి. దీంతో వెంటనే సరికొత్త స్వభావం ఏమిటో మీకు అర్థమైపోతుంది. దీని ద్వారా మనస్సుకు, హృదయానికి కొత్తదనం అనేది అందుతూ ఉంటుంది. ఆలోచనల ఆధారంగా అనుభూతులు ఏర్పడుతుంటాయి. ఈ ఆలోచనలు, అనుభూతులు కలిసి మీలో భావాలని పుట్టిస్తూ ఉంటాయి. మీరు గాఢంగా ఏ దేని గురించైనా సరే ఫీల్ అవుతూ ఉన్నారంటే ఆ ప్రతి ఫీలింగ్ భావం రూపంలోకి, ఆ భావం స్వభావంలోకి మారుతూ ఉంటుంది. ఇలాంటి భావాలని కొంతకాలం స్థిరంగా కలిగించినట్లయితే
మీ స్వభావం కూడా మరింత పాజిటివ్గా మరింత ఉత్సాహభరితంగా మారిపోతుంది. ఈ ఒక్క సూత్రాన్ని గనక మీరు గ్రహించినట్లయితే మీ లోపల స్వభావాన్ని తయారు చేసుకోవటం అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది అని గ్రహించగలుగుతారు. మీ చుట్టూ ఉండే వాతావరణంలో, మీ కుటుంబంలో ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని తరంగాల రూపంలో సృష్టించుకోవచ్చు అనేది మీలో మీకు కలిగే దృఢమైన నమ్మకం అని మీరే తెలుసుకోగలుగుతారు. ఇక్కడ మెదడు మీకు ఒక గొప్ప సాధనంలాగా మారిపోతుంది. మనస్సులోని భావాలను మెదడు తరంగాలుగా మారుస్తూ ఉంటుంది. మీరు నెగిటివ్ భావాలు గనక కలిగించుకుంటే మెదడు నెగిటివ్ తరంగాలను సృష్టించి బయట ఉన్నటువంటి భయం బాధల వాతావరణాన్ని మీలోకి లాగుతూ ఉంటుంది. మనస్సు అనేది ఒక అయస్కాంత పదార్థంలాగా మారుతుంది. అంటే మీరు నెగిటివ్ ఆలోచనలు నడిపించినప్పుడు బయట నుంచి నెగిటివ్ శక్తులను మీలోకి లాగగలుగుతుంది. అలాగే శక్తి చైతన్యంతో నిండిన ఆలోచనలు భావాలని కలిగించినప్పుడు మీ హృదయం, మనస్సు రెండూ కలిసి మెదడు ద్వారా బయట ఉన్న శక్తివంతమైన వాతావరణాన్ని స్వీకరించగలుగుతాయి. ఈ రకంగా మీ లోపల శక్తిని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే భావాలను గనక మనస్సులో కలిగించుకుంటున్నట్లయితే మెదడు ద్వారా, హృదయం ద్వారా, శరీరం ద్వారా శక్తివంతమైన స్థితిని నిలబెట్టుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, ముందుకు స్థిరంగా సాగిపోగలుగుతారు.